ఉంటాయో, ఎలాంటి నిర్ణయాలతో పారదర్శకంగా ఎన్నికలు జరిపించాల్సినటువంటి వ్యవస్థ ప్రజల్లో అనుమానాలు కలిగే విధంగా ప్రవర్తిస్తూ ఉందో కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలుగా చాలా కనిపిస్తూనే ఉన్నాయి. కౌంటింగ్కి 4 రోజుల ముందు పోస్టల్ బ్యాలెట్ ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది అనే దాని మీద ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో అమలవడం కోసం తీసుకొచ్చిన మెమో దగ్గర నుంచి మొదలు పెడితే అట్లా వెనక్కి వెళ్తే కొక్కోలోలుగా నిర్ణయాలు అండ్ మరీ దారుణం, దుర్మార్గం, అన్యాయం, అధర్మమైన నిర్ణయం ఏంటి అని అంటే, కౌంటింగ్ ఈరోజు ఉండి చివరి నిమిషంలో అనూహ్యంగా వివాదాస్పద పోలీస్ అధికారిగా పేరున్న ఏఆర్ దామోదర్, ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి ప్రిన్సిపాల్గా ఉన్న ఈయన ఏఆర్ దామోదర్ తనను తీసుకొని వచ్చి డీజీపీ కార్యాలయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం ఏదైతే ఉందో నిజంగానే దారుణం, దుర్మార్గం, అన్యాయం కూడా. ఎందుకనంటే ఏఆర్ దామోదర్ పంజాబ్ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్ళారు, అక్కడ పోలింగ్ ముగిసిపోయింది, తర్వాత ఆయన వ్యక్తిగత టూర్ కోసం అని చెప్పి వెళ్ళారు. ఇమ్మీడియట్గా క్షణాల మీద ఆయనకు బాధ్యతలు అప్పగించుకుంటూ ఆదేశాలు ఇవ్వడం, అది కూడా వివాదాస్పద అధికారిగా. అందరికీ తెలుసు ఏపీ వెంకటేశ్వరరావుకి అత్యంత సమీప బంధువు, అత్యంత సమీప బంధువు. విజయనగరం 2019 ఎన్నికలప్పుడుగానే తెలుసు అందరికీ, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా ఉంది అని అనుకుంటే అక్కడ నాన్కేడర్ ఎస్పీని తీసుకెళ్లి విజయనగరం డైరెక్ట్ ఎస్పీ చేయడం, అక్కడ ఎన్ని గొడవలు జరిగాయో ఇవన్నీ కనుక మనకి ఇంకా గుర్తుండే ఉన్నాయి. అటువంటి అధికారికి తీసుకొని వచ్చేసి ఇప్పుడు నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్ మానిటరింగ్ బాధ్యతలు అప్పగించడం అంటే ఏంటి తెలుసా, నేరుగా జిల్లా ఎస్పీలకే ఆదేశాలు ఇవ్వచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా అల్లర్లు జరిగినా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా విధ్వంసం జరిగినా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కనుక గందరగోళం ఉన్నా, ఇవన్నిటి కనుక దారిలోకి తెచ్చే బాధ్యత అంటే ఈయన పోలీస్ కంట్రోల్ రూమ్లో కూర్చొని ఎక్కడ ఎవరిని ఏమంటారు హౌస్ అరెస్ట్ చేయాలి, ఎక్కడ ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎక్కడ ఎవరిని ఎక్కడి నుంచి బయటకు పంపించాలి, ఎక్కడెవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎక్కడ సూసీస్ ఉన్నట్లుండాలి, మొత్తం మానిటరింగ్ ఎస్పీలకు అక్కడి నుంచి నేరుగా ఆదేశాలు ఇస్తారు. మరి ఇటువంటి కీలక బాధ్యతల్లో చివరి నిమిషం ఏ విధంగా అప్పగించారు? పంజాబ్ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్ళి ఆ తర్వాత ఆయన ఏదో వ్యక్తిగతంగా పర్సనల్ టూర్లో వెళ్తే ఆయన ఇమ్మీడియట్గా పిలిపించాల్సిన అవసరం ఏంటి? అది కూడా ఏపీ వెంకటేశ్వరరావుకి సమీప బంధువు. ఈవెన్ 2014 నుంచి 2019 వరకు కూడా ఈయన మీద చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి, చంద్రబాబు గారి పీరియడ్లో కూడా. మరి అటువంటి అధికారిని తీసుకెళ్ళి పూర్తిగా ఒక పార్టీకి కొమ్ము కాస్తారని చెప్పి పేరున్నటువంటి ఒక అధికారిని తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఇలా బాధ్యతలు అప్పగించి అసలు కనీసం ఎన్నికలు పారదర్శకంగా జరిపిస్తున్నారో లేదో తర్వాత సంగతి, కానీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ముగించామని చెప్పి ఆ ఫీల్ అన్నా కలిగే విధంగా జనాలకు ఎందుకు వ్యవస్థలు ప్రవర్తించవో నాకైతే అర్థం కాదు. అరే అందరూ కూడా తీవ్రమైన టెన్షన్లో ఉన్నారు, ఎక్కడికక్కడ మొత్తం సమాజం చీలిపోయింది. అటువంటిప్పుడు వ్యవస్థలు ఎవరికో కొమ్ము కాసినట్లు కాకుండా జనాలకు కొమ్ము కాసినట్లు, పారదర్శకతకు కొమ్ము కాసినట్లు, నిష్పాక్షికతకు కొమ్ము కాసినట్లు ఉండాలి. కానీ ఈ విధంగా వెళ్ళి డైరెక్ట్గా ఇటువంటి వాళ్ళకు చివరి నిమిషంలో బాధ్యతలు అప్పగించి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో, ఏం చేద్దామనుకుంటున్నారో నాకైతే సీరియస్లీ నిజంగానే అర్థం కావట్లేదు. ఇటువంటి దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకోవద్దు చివరి నిమిషంలో, ముందే అవన్నీ కనుక నిర్ణయాలు డిసైడ్ అయి ఉండాలి. ఇవి చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? అది కూడా ఎవరికో ఒక పార్టీలకు కొమ్ము కోసే వాళ్ళకి ఇటువంటి బాధ్యతలు ఇవ్వడం ఏంటి? దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్.